పల్నాడులో ప్రకంపనలు రేపిన మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. ఇబ్రహాం హత్య కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. దర్యాప్తులో సంచలనాలు వెలుగు చూశాయి. భవన నిర్మాణ వివాదంతోనే రక్తపాతమా? అసలు కథ ఏంటో కాకిల మాటల్లోనే. పల్నాడులో హై టెన్షన్. నర్సరావుపేటలో సినీ పక్కీలో దాడి. ఇబ్రహీం మర్డర్ తో అట్టుడికిన నర్సరావుపేట. బైక్ పై వెళ్తుండగా ఇబ్రహీం పై అటాక్ చేసి హత్య చేసిన దుండగులు. ఏ పగతో ఈ హత్య? ఈ రక్త సంతకం ఎవరి పని? ఎందుకని? ఆరోపణలు సవాళ్లతో పొలిటికల్ సెగలు. అంజుమన్ కమిటీ భవన నిర్మాణ వివాదమే ఇబ్రహీం హత్యకు కారణమా? గతంలో ఉన్నవాళ్లకే షాపులు కేటాయించాలని ఇబ్రహీం కోర్టులో కేసు వేశారు. అయితే స్థానిక నేతల చొరవతో రాజీ కుదిరింది. ఇబ్రహీం కేసును వాపస్ తీసుకున్నారు. కానీ మసీదు కమిటీ, అంజుమన్ కమిటీ వేర్వేరుగా ఉండేలా చూడాలని ఇబ్రహీం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ క్రమంలో మళ్లీ కాంప్లెక్స్ నిర్మాణానికి బ్రేక్ పడుతుందనే ఇబ్రహీంను టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇబ్రహీం మర్డర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. జామియా మసీదు షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో వివాదమే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. భవన నిర్మాణ పనులకు అడ్డుపడుతున్నాడన్న ఆగ్రహంతో ఇబ్రహీం హత్యకు కుట్రపన్నాడు ప్రత్యర్థి కాలేశావలి అలియాస్ వరవ కట్టబాబు. రెండు షాపులు ఇస్తానని మరో నిందితుడు బాలాజీని మభ్యపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి. కాలేశావలి అలియాస్ వరవకట్ట బాబు, ఇతను ఇందులోకి ఎంటర్ అయి ఈ పంచాయతీ చేసి 5 లక్షల రూపీస్ వాళ్ళకి ఇప్పించేదిగా, ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకునేదిగా వీళ్ళు మాట్లాడడం జరిగింది. దీనికన్నా ముందు 2/2021 అని ఇంకొక కేసు రిజిస్టర్ అయింది ఇతని పైన. దీన్ని వరవకట్ట బాబు పర్సనల్గా తీసుకోవడం, 5 లక్షల రూపాయలు ఇప్పించిన తర్వాత కూడా ఇతను కేసులకు పోవడం, అతని అనుచరుడైనటువంటి ఇబ్రహీం అండ్ ఫరీదుల ద్వారా కేసులు వేపించారన్న ఒక కారణంగా, అతను ఎవరైతే వేగాబాండ్గా వరవకట్టకి సంబంధించిన మల్లాల బాలాజీ అనే అతను ఇంట్లో ఇతను థెఫ్ట్ చేయడంతో వాళ్ళ పేరెంట్స్ అతన్ని దూరంగా పెట్టారు. 8th క్లాస్ వరకు చదువుకున్నాడు, కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఇతన్ని చేరదీసి మసీదులో కార్పెంటర్గా చిన్న చిన్న పనులు చేపించుకుంటూ, వుడ్ వర్క్ చేపించుకుంటూ ఇతనికి కొంచెం డబ్బులు ఇస్తూ 3 మంత్స్ నుంచి పోషిస్తున్నాడు. ఇతని ద్వారా ఈ మర్డర్ వాళ్ళని చేయించడం జరిగింది. రహమత్ అల్లి ఇందులో గాయపడ్డాడు, అతనే కంప్లైంట్గా తీసుకున్నాం. ఇబ్రహీం ఇందులో చనిపోవడం జరిగింది. సంచలనం రేపిన ఇబ్రహీం మర్డర్ కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. నిందితుల్ని కటకటాల బాట పట్టించారు పోలీసులు.